హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నుంచి మనకు మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఎంసీసీ నుంచి నీట్ యూజీ 2024 ఆల్ ఇండియా కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లింక్ అనేది ఎనేబుల్ అవ్వగానే నేను టెలిగ్రామ్ గ్రూప్లో, టెలిగ్రామ్ ఛానల్లో అండ్ మెంటర్షిప్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాట్సాప్లో లింక్ అనేది షేర్ చేస్తాను. అయితే అప్లికేషన్ చేసేటప్పుడు చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఏఐక్యూ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఏఐక్యూ కౌన్సిలింగ్కి అప్లికేషన్ చేయడానికి మినిమం మార్క్స్ ఏమైనా ఉండాలా, అండ్ ఓసీ కానీ ఓబీసీ కానీ ఎస్సీ ఎస్టీ కానీ ఎన్ని మార్కులు ఉంటే మనకు ఆల్ ఇండియా కోటాలో అప్లికేషన్ చేయాలి, అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఆల్ ఇండియా కోటాకి మ్యాండేటరీగా అప్లికేషన్ చేయాలా. ఆల్ ఇండియా కోటాకి అప్లికేషన్ చేస్తేనే మనకు స్టేట్లలో ఎలిజిబిలిటీ అనేది ఉంటుందా, అండ్ ఆల్ ఇండియా కోటాలో మేనేజ్మెంట్ కోటా సీట్స్ అనేవి ఉంటాయా, ఈ డౌట్స్ చాలామంది స్టూడెంట్స్కి, పేరెంట్స్కి ఉంటుంటాయి, అండ్ నా మెంటర్షిప్లో ఉన్న వాళ్ళకు కూడా ఉంటుంటాయి. సో కాబట్టి మీకు ఈ టైప్ ఆఫ్ డౌట్స్ ఏవైనా ఆల్ ఇండియా కోటాలో ఉన్నట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా చివరి దాకా చూడండి. మీకు అర్థమయ్యే విధంగా నేను ఈ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయో తెలుస్తుంది. సో మనం పర్ఫెక్ట్గా కౌన్సిలింగ్ జోన్లోకి ఎంటర్ అవుతున్నాము. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్, టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, మన ఛానల్కి సంబంధించింది. జాయిన్ అవ్వండి, మీకు అక్కడ ఏమైనా డౌట్ ఉంటే మీరు డిస్కస్ చేయొచ్చు, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్ నుంచి మేము మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసాం. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉండి మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలి. మాకు కౌన్సిలింగ్ రిలేటెడ్ జీరో నాలెడ్జ్ ఉంది. సో రౌండ్ వైజ్ రూల్స్ తెలియట్లేదు, మేము ఎక్కడ స్ట్రక్ కావాలనుకోవట్లేదు, మంచి కాలేజీలో సీట్ పొందాలనుకుంటున్నామంటే విజన్ అప్డేట్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. 7893947228 నెంబర్ని మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. అక్కడ మీకు మెంటర్షిప్ ఫీ డీటెయిల్స్ చెప్తారు. సో మీరు పే చేసిన తర్వాత మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్కి యాడ్ చేస్తారు. విజన్ అప్డేట్ డాట్ ఇన్ వెబ్సైట్ యాక్సెస్ ఇస్తారు, అదొక ఫ్రెండ్ లాగా యూజ్ అవుతుంది. కట్ ఆఫ్స్ అన్నీ అందులోనే ఉంటాయి. కాలేజ్ వైజ్ కౌంట్, కాలేజ్ వైజ్ అలాట్మెంట్స్, కట్ ఆఫ్స్, మ్యాపింగ్ రిపోర్ట్స్, ఎవ్రీథింగ్ ఉంటుంది. అండ్ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏ స్టూడెంట్ కూడా ఇండియాలో ఎక్కడ జాయిన్ అయినా కూడా మా వెబ్సైట్ అనేది మీకు చూపిస్తూ ఉంటుంది. దాంతోపాటు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, డైలీ అప్డేట్స్ ఉంటాయి కాలేజీలో జాయిన్ అయ్యేంతవరకు. నా పర్సనల్ నెంబర్ ఇస్తారు, ఇప్పుడు మీరు చూసే ఈ నెంబర్ కాకుండా నా పర్సనల్ నెంబర్ ఇస్తారు. మీరు డైరెక్ట్గా మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు కాల్ చేయొచ్చు. హండ్రెడ్స్ ఆఫ్ డౌట్స్ అనేవి రేజ్ అవుతూ ఉంటాయి కౌన్సిలింగ్లో. ఆ డౌట్స్ని సాల్వ్ చేయడానికి, మీకు పర్ఫెక్ట్ గైడెన్స్ ఇవ్వడానికి నేను మీకు అందుబాటులో ఉంటాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. సో ఇంట్రెస్ట్ లేకుండా అవసరం లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉండి, సార్ మేము తెలుసుకోవాలనుకుంటున్నామో, మాకు కొంచెం భయంగా ఉంది కౌన్సిలింగ్ రిలేటెడ్, సో మాకు ఏం అర్థం అవ్వట్లేదు అనుకున్న వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. లేదు సార్ మాకు అన్ని తెలుసు మేము ముందుకెళ్తామంటే మీరు ముందుకెళ్ళొచ్చు. కానీ ఒక చిన్న మిస్టేక్ చేశారనుకోండి, ఆ టైంలో మీకు సపోర్ట్ చేసేవారు ఎవ్వరూ ఉండరు. సో మెంటర్షిప్ అంటే ఏంటంటే మీ బ్యాక్ ఎండ్లో ఒక సపోర్ట్ ఉంటుంది, అది బిజినెస్ అప్డేట్ అయ్యి ఉంటుంది. మీరు ఒక సపోర్ట్ ఉందని, బ్యాక్గ్రౌండ్లో ఒక సపోర్ట్ ఉందని మీరు చాలా సాఫీగా కౌన్సిలింగ్ అయితే అటెండ్ చేయొచ్చు. సో అది ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి. సో ఇక మనం టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ మనం కొన్ని టాపిక్స్ వైస్ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే, సో ఆల్ ఇండియా కోటాకి అప్లికేషన్ చేసే ముందు మీరు గమనించాల్సింది ఏంటంటే మీరు ఏ కోటాకి అప్లికేషన్ చేయాలనుకుంటున్నారు, మీరు ఎయిమ్స్లో జాయిన్ అవ్వడానిక, లేకపోతే ఏదో ఒక గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ అవ్వడానిక, లేదా బీడిఎస్ కోసమా, లేదా బీఎస్సీ నర్సింగ్ కోసమా, ఓకేనా, బీఎస్సీ నర్సింగ్ కోసమా. లేదు సార్ ఈ ఫ్రీ సీట్స్ కాదు, మేము డీమ్డ్ యూనివర్సిటీస్ కోసం ట్రై చేస్తున్నాము అని, ఏ దేనికోసం మీరు ట్రై చేస్తున్నారు అనేది ఫస్ట్ మీరు క్లారిటీ తెచ్చుకోండి. గవర్నమెంట్లో ఫ్రీ సీట్స్ కోసమా, లేదా డీమ్డ్లో పెయిడ్ సీట్ల కోసమా, ఓకేనా. మిగతావన్నీ ఏమో మీకు ఫ్రీ సీట్స్ ఫ్రీగా చదువుకోవచ్చు, డీమ్డ్లో మీకు 23 లాక్స్, 24 లాక్స్ ఇలా కూడా ఉంటుంది. సో వాటి కోసం ట్రై చేస్తున్నారు అనేది ఫస్ట్ మీరు ఒక క్లారిటీకి రండి. సో క్లారిటీకి వచ్చిన తర్వాత ఇంకొకటి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఓసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే అప్లికేషన్ చేసే 11K లో, అంటే 11,000లో 10,000 రూపాయలు రీఫండబుల్ అవుతుంది, ఓకేనా. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పే చేసే 5,500 రూపీస్లలో, అండ్ బీసీ ఓబీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పే చేసే 5,500 రూపీస్లలో 5,000 రూపీస్ ఏదైతే ఉందో అది రీఫండబుల్ అవుతుంది. సో ఇది ఫ్రీ సీట్స్ కోసం. దాంతోపాటు ఎవరైతే డీమ్డ్కి ట్రై చేస్తూ ఉన్నారో, ఓకేనా, డీమ్డ్ ట్రై చేస్తున్నారో 2 లాక్స్ ప్లస్ 5,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. 2 లాక్స్ రీఫండబుల్ ఉంటుంది, 5,000 అనేది రీఫండబుల్ ఉండదు. ఇది మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను,
కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇది గమనించండి, ఓకేనా, మేము ఏ సీట్లకు అప్లై చేయాలనుకుంటున్నాము, ఏ కోర్స్కి అప్లై చేయాలనుకుంటున్నాము అండ్ ఎంత ఫీజు రీఫండ్ ఉంది, ఇది ఫస్ట్ గమనించండి. ఇది గమనించిన తర్వాత ఇప్పుడు ఎవరెవరు ఎలిజిబుల్, ఎంత మినిమం మార్క్స్ ఉండాలనేది మనం చూద్దాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆల్ ఇండియా కోటాలో అప్లికేషన్ చేయాలంటే మీకు మినిమం మార్క్స్ అనేవి ఏం అవసరం లేదు, ఓకేనా, మినిమం మార్క్స్ అనేవి ఏం అవసరం లేదు. ఈ మార్క్స్ ఉంటే మాత్రమే అప్లికేషన్ చేయాలని ఎక్కడ ఆల్ ఇండియా కోటాలో రూల్ ఉండదు. ఎవరైతే ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు క్వాలిఫై అయ్యారు 162 మార్క్స్తో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు ఎలిజిబుల్, అండ్ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 129 మార్క్స్తో క్వాలిఫై అయ్యారో వీళ్ళు ఎలిజిబుల్. అంటే మీరు జస్ట్ నీట్లో క్వాలిఫై అయ్యారు, ఓకేనా, జస్ట్ నీట్లో క్వాలిఫై అయ్యారు అంటే మీరు ఆల్ ఇండియా కోటాకి అప్లికేషన్ అనేది చేయొచ్చు. ఇది ఫస్ట్ పాయింట్, ఓకేనా. సో మరి ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏమైనా మినిమం మార్క్స్ ఉంటాయా? అవసరం లేదు, జస్ట్ క్వాలిఫై అయితే మీరు అప్లికేషన్ చేయొచ్చు. థర్డ్ పాయింట్, ఆల్ ఇండియా కోటాకి అప్లికేషన్ చేస్తేనే, ఓకేనా, ఆల్ ఇండియా కోటాకి అప్లికేషన్ చేస్తేనే స్టేట్ కోటాలో మనం అప్లికేషన్ చేయొచ్చా? అలాంటి రూల్ ఎక్కడా లేదు. ఆల్ ఇండియా కోటాకు చేస్తేనే స్టేట్లో చేయాలనే రూల్ ఎక్కడా ఉండదు. మీకు నచ్చితే ఆల్ ఇండియా కోటా చేసుకోవచ్చు, లేకపోతే లేదు. మీకు నచ్చితే ఆల్ ఇండియా కూడా చేసుకోవచ్చు, నచ్చితే ఆల్ ఇండియా కోటాతో పాటు స్టేట్ కూడా చేసుకోవచ్చు, లేదు ఆల్ ఇండియా కోటా చేయకుండా ఓన్లీ స్టేట్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఆల్ ఇండియా కోటాలో కేవలం ఫ్రీ సీట్స్ ఉంటాయి, వాటితో పాటు మేనేజ్మెంట్ కూడా డీమ్డ్ యూనివర్సిటీస్ ఉంటాయి. కానీ మన స్టేట్లలో ఉండే బి కేటగిరీ మేనేజ్మెంట్ సీట్స్, సి కేటగిరీ సీట్స్ అనేవి ఆల్ ఇండియా కోటాలో ఉండవు. సో కాబట్టి ఆల్ ఇండియా కోటాకి అందరు చేసుకోవాల్సిన పని లేదు. సో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఆల్ ఇండియా కోటాకు చేస్తేనే స్టేట్ కోటాకు చేయాలని ఎక్కడా ఉండదు. స్టేట్ కోటాకి మళ్ళీ సపరేట్ ఉంటుంది. ఆల్ ఇండియా కోటా ఈజ్ డిఫరెంట్, స్టేట్ కోటా ఈజ్ డిఫరెంట్. రెండింటికి చేసుకోవచ్చు, రెండులో ఏదో ఒకదాన్ని చేసుకోవచ్చు. ఆల్ ఇండియా కోటా చేసుకోకపోయినా స్టేట్ కోటాకి చేసుకోవచ్చు. సో ఇది మీకు ఇప్పటి వరకు ఎవరు అప్లికేషన్ చేయాలనే దానికి క్లారిటీ, ఓకేనా. అయితే నన్ను అడిగే చాలామంది స్టూడెంట్స్, పేరెంట్స్, సార్ మాకు 500 మార్క్స్ ఉన్నాయి మాది ఎస్సీ క్యాస్ట్, సార్ నాకు 550 మార్క్స్ ఉన్నాయి మాది బీసీడి క్యాస్ట్, సార్ నాకు 650 మార్క్స్ ఉన్నాయి మాది ఓసీ క్యాస్ట్, సార్ మాది ఆంధ్రప్రదేశ్, సార్ మాది తెలంగాణ, మేము ఎక్కడికి వెళ్ళాలి అంటే మీరు ఆల్ ఇండియా కోటాలో మేము అప్లికేషన్ చేయాలనుకున్నాము, మాకు ఎయిమ్స్లో సీట్ వస్తుందా, లేకపోతే మాకు ఆల్ ఇండియా కూడా గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తుందా, లేదంటే మాకు ఏదైనా వేరే ఏదో ఒక కాలేజ్లో సీట్ వస్తుందా, సో మాకు 580 మార్క్స్ ఉన్నాయి మాకు సీట్ వస్తుందా అని చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు నేను మన ఛానల్ నుంచి అసలు ఎవరు అప్లికేషన్ చేస్తే బెటర్ అనే పాయింట్ చెప్తాను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్క క్యాస్ట్ గురించి మాట్లాడుకుందాం, ఓకే. సో ఒక్కొక్క క్యాస్ట్ గురించి మాట్లాడినప్పుడు, సో మనం ఒక్కొక్క క్యాస్ట్ గురించి మాట్లాడుకున్నప్పుడు, సో ఫస్ట్ క్యాస్ట్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్. సో ముఖ్యంగా ఫిజికలీ హ్యాండిక్యాప్ గురించి మాట్లాడుకుంటే, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో అండ్ సెంట్రల్ ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వెరిఫికేషన్కి వెళ్ళి సర్టిఫికేట్ వచ్చిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ఆల్ ఇండియా కోటాలో రిజిస్ట్రేషన్ చేయండి, మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నుంచి. అండ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళని మోటివేట్ చేయండి, ఆల్ ఇండియా కోటాకి వెళ్ళడానికి చెప్పండి. ఆల్ ఇండియా కోటాకి వెళ్ళి కూడా మన స్టేట్లో ఉన్న కాలేజీలో తీసుకోమని చెప్పండి. ఎందుకంటే మన స్టేట్లలో ఉన్న ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కోటాలో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఆల్ ఇండియా కోటాకి వెళ్ళి వాళ్ళ కోటాను యూజ్ చేసుకొని మన స్టేట్లలో ఉన్న కాలేజీలో జాయిన్ అవుతే స్టేట్లలో ఉండే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కోటా రిజర్వేషన్ కాస్త స్టేట్లో వాళ్ళ యొక్క పర్టికులర్ క్యాస్ట్కి జనరల్ కోటాలకు మారుతుంది. అందువల్ల ఎంతో కొంతమంది జనరల్ స్టూడెంట్ కూడా సీట్ వస్తుంది. కాబట్టి మేము జస్ట్ క్వాలిఫై అమ్మండి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కోటాలో. సో మేము ఆల్రెడీ ఆల్ ఇండియా కోటాలో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వెరిఫికేషన్కి వెళ్ళాము, మా దగ్గర సర్టిఫికేట్ ఉంది అంటే ఖచ్చితంగా మీరు ఆల్ ఇండియా కోటాకి అప్లికేషన్ చేయండి. సో ఇంకా ఎస్సీ ఎస్టీ విషయానికి వస్తే, సార్ నాకు 350 మార్క్స్ వచ్చినాయి, ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని కాలేజ్ ఆప్షన్ పెట్టాలనుకుంటున్నా, నాకు ఫ్రీ సీట్ వస్తుందా, సార్ నాకు 400 మార్క్స్ వచ్చినాయి నాకు వస్తుందా, సార్ నాకు 450 వచ్చినాయి సీట్ వస్తుందా, సార్ నాకు 500 వచ్చినాయి సీట్ వస్తుందా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ర్యాంకుల యొక్క ఇన్ఫ్లేషన్ అనేది ఇయర్ చాలా పెరిగింది, ఓకేనా, చాలా ర్యాంకులలో డిఫరెన్స్ వచ్చింది. సో నేను నా తరపున, సో నా స్టూడెంట్స్ నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి చెప్తున్నాను, ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీరు 400 to 450 మార్క్స్ వస్తే ఆల్ ఇండియా కోటాకి అప్లికేషన్ చేయండి. సో ఈ 400 to 450 మార్క్స్ కూడా సీట్ వస్తుందని నేను చెప్పట్లేదు, కానీ కాకపోతే ఇక్కడ మనం 5,500 రూపీస్ పే చేస్తున్నాం కదా, 500 రూపీసే కట్ అవుతాయి. 5,000 రూపీస్ అనేది మనకు డైరెక్ట్, ఓకేనా, 5,000 రూపీస్ రీఫండబుల్ కాబట్టి. సో ఆల్ ఇండియా కోటాలో మీకు 400 to 450 మార్క్స్ కనుక మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది చేయండి. ఒకనొక స్టేట్లలో రాకపోయినా ఏవైనా స్పెషల్ వేకెన్సీ రౌండ్ ఆల్ ఇండియా కోటాలో కనుక ఏమైనా సీట్స్ ఉంటే మీరు ట్రై చేయొచ్చు. లేదు అనుకోండి,
బీడిఎస్ లాంటివి కూడా ట్రై చేసుకోవచ్చు. ఓకేనా, బీడిఎస్ లాంటివి కూడా ట్రై చేసుకోవచ్చు. సార్ మాకు బీడిఎస్ కావాలి, అసలు ఎంబీబీఎస్ వద్దు, మేము ఎస్సీ ఎస్టీ క్యాస్ట్, మేము ఎన్ని మార్కులు అప్లై చేయొచ్చు? 300 to 350 ఉన్నా కూడా ఆల్ ఇండియా కోటాలో బీడిఎస్ కోసం ట్రై చేయండి. ఒకవేళ ఎంబీబీఎస్ఏ కావాలి ఫ్రీ సీట్ అంటే 400 to 450 ఉంటే ట్రై చేయండి. సార్ మేము మరి డీమ్డ్ కోటాలోకి వెళ్ళాలనుకుంటున్నాము, మాకు డీమ్డ్లో సీట్ కావాలి, జస్ట్ క్వాలిఫై అయితే అప్లై చేయండి. ఓకేనా, జస్ట్ క్వాలిఫై అయితే అప్లికేషన్ అయితే చేయండి. ఇది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించి. అండ్ కమింగ్ టు ఓసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ గురించి మాట్లాడడం. సో వీళ్ళు కూడా, సార్ మాకు 580 ఉన్నాయి, 570 ఉన్నాయి, 515 ఉన్నాయి, 530 ఉన్నాయి, 480 ఉన్నాయి, 300 ఉన్నాయి, 350 ఉన్నాయి. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి, మాకు కూడా అన్ని కాలేజీలు సీట్ పెడితే, వెబ్ ఆప్షన్ పెడితే ఏదో ఒక లీస్ట్ కాలేజీలో ఆల్ ఓవర్ ఇండియాలో సీట్ వస్తుందా అంటే, ఫస్ట్ మీరు గమనించాల్సింది ఏంటంటే మనకు లీస్ట్ కట్ ఆఫ్ 620 to 610 ఉందనుకోండి లాస్ట్ ఇయర్. ఓకేనా, ఇది ఓసీలలో ఓబీసీలలో ఉన్న కట్ ఆఫ్. ఓకే, సో కాబట్టి మీకు 600 బిలో ఉన్నాయి. ఓకేనా, మీరు ఓసీ అయినా బీసీ అయినా ఈడబ్ల్యూఎస్ అయినా మీకు 600 బిలో ఉన్నాయంటే మీరు అసలు అప్లికేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న ర్యాంకులను బేస్ చేసుకుంటే 650 మార్కులకు కూడా ఏఐక్యూలో సీట్ వచ్చే పరిస్థితి లేదు. 650 మార్కులకు కూడా ఏఐక్యూలో సీట్ వచ్చే పరిస్థితి లేదు. సో మన నేను చెప్తున్నా ఏంటంటే, ఎవరైతే మన స్టేట్లలో 670+ కానీ 650+ కానీ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు కంపల్సరీగా ఆల్ ఇండియా కోటాలో రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆల్ ఇండియా కోటాకి వెళ్ళి మన స్టేట్లో ఉన్న కాలేజే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. దానివల్ల స్టేట్లలో మీరు కొంచెమైనా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో కాబట్టి ఇప్పుడు ఓసీ ఈడబ్ల్యూఎస్ బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీకు 600 to ఓకేనా 600 to 630 మార్క్స్ ఉన్నాయంటే మీరు ఆల్ ఇండియా కోటాకి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న కొమరం భీం ఆసిఫాబాద్ కాలేజ్, జిఎంసీ కొమరం భీం ఆసిఫాబాద్ కాలేజ్ అయితే ఉందో అది మనకు 2023లో లీస్ట్ కట్ ఆఫ్ అన్నమాట. ఇండియాకే లీస్ట్ కట్ ఆఫ్ అదనమాట, ఎందుకంటే న్యూ కాలేజ్. సో కాబట్టి నార్త్ ఇండియన్స్ చాలామంది హై కట్ ఆఫ్ స్టేట్లలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. సో దట్ మేము అప్లికేషన్ చెయ్యాలి అని ఎవరైతే అనుకుంటున్నారో, ఓసీ ఎస్సీ సారీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, మీకు 600 ఎబో మార్క్స్ ఉంటేనే, సో 600 కూడా సీట్ రాదు, 630 కూడా వచ్చే పొజిషన్ లేదు, కానీ మాకు 600 ఎబో ఉన్నాయండి మేము ట్రై చేయాలనుకుంటున్నామంటే, 600 ఎబో ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అండ్ జనరల్ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోండి. 600 బిలో మార్క్స్ ఉన్నాయండి మాకు, మేము ఓబీసీ లేదా మేము ఓసీ లేకపోతే మేము ఈడబ్ల్యూఎస్ అంటే మీరు రిజిస్ట్రేషన్ చేయకండి. రిజిస్ట్రేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు స్ట్రెస్ అవుతూ ఉంటారు, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, పేమెంట్ చేయాలి, దాంతోపాటు వెబ్ ఆప్షన్ పెట్టాలి, సో వెయిట్ చేయాలి, సీట్ రాదు, సెకండ్ రౌండ్ వెయిట్ చేయాలి సీట్ రాదు, థర్డ్ రౌండ్ వెయిట్ చేయాలి సీట్ రాదు, ఫోర్త్ రౌండ్ సీట్ రాదు, స్టే వేకెన్సీ రౌండ్ సీట్ రాదు, స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్ సీట్ రాదు. అప్లికేషన్ చేసి అంటే 5500 బీసీ వాళ్ళు, 11000 రూపాయలు ఓసీ వాళ్ళు అప్లికేషన్ చేసి 1000 రూపాయలు ఆల్ ఇండియా కోటాలో గవర్నమెంట్కి ఇస్తూ, 500 రూపాయలు బీసీ వాళ్ళు ఆల్ ఇండియా కోటాలో ఎంసీసీకి ఇవ్వడం తప్పించి మీకు ఎలాంటి యూజ్ లేదు. అండ్ దాంతోపాటు ఎలాగో 10000 రూపాయలు రీఫండ్ అయ్యే కదా సార్, 5000 రూపాయలు రీఫండ్ అయ్యే కదా సార్, ఇవి వస్తాయి కదా సార్ అంటే, అప్లికేషన్ చెప్పుడు నెట్ షాప్లోకి వెళ్ళి నెట్ షాప్ వాళ్ళ అకౌంట్ నుంచి పే చేయొద్దు, మీరు మీ పర్సనల్ అకౌంట్ నుంచి పే చేసుకోవాలి. సో ఇది మీరు గమనించకుండా మళ్ళీ ఏదో నెట్ షాప్ వాళ్ళ అకౌంట్ నుంచి పే చేశారనుకోండి, ఇవి మళ్ళీ బొక్క మీకు రావు, ఈ డబ్బులు మీకు రావు. సో కాబట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే, సో 400 to 450 మార్క్స్ ఉన్నాయంటే ఆల్ ఇండియా కూడా అప్లికేషన్ చేసుకోండి. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అయితే జస్ట్ క్వాలిఫై అయితే అప్లై చేయండి. ఓసీ వాళ్ళు కానీ బీసీ వాళ్ళు కానీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 600 to 630+ మార్క్స్ ఉంటే ఆల్ ఇండియా కూడా అప్లై చేయండి. 600 కన్నా ఒక్క మార్క్ తక్కువన్నా కూడా మీరు ఆల్ ఇండియా కోటాలో అప్లికేషన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఇది ఎంబీబీఎస్ కోసం, ఓకేనా, ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ కోసం. అదే బీసీఎస్సీ బీసీ వాళ్ళు ఓసీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ బీడిఎస్ ట్రై చేయాలంటే 500+ ఉంటే అప్లికేషన్ చేయండి బీడిఎస్ కోసం అయితే, ఓకేనా. సో బీఎస్సీ నర్సింగ్ అనుకోండి, జస్ట్ క్వాలిఫైనా చేయండి. డీమ్డ్ కాలేజ్ అనుకోండి, ఎస్సీ అయినా ఎస్టీ అయినా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయినా ఓసీ అయినా బీసీ అయినా ఈడబ్ల్యూఎస్ అయినా సార్ డీమ్లో ట్రై చేయాలనుకుంటున్నాము అని మీరు అనుకున్నట్లయితే జస్ట్ క్వాలిఫై అయినా కూడా డీమ్డ్ కాలేజీలకి అప్లికేషన్ చేసుకోవచ్చు. కానీ డీమ్డ్ కాలేజీలలో ఫీజు అనేవి చాలా హైలో ఉంటాయి. ఎవరైనా మీరు తమిళనాడు సైడ్ డీమ్డ్ కాలేజీలలో తక్కువ ఫీజులో జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఒక గూగుల్ ఫామ్ ఉంటుంది, అది ఫిల్ చేయండి. సో మనకు తెలిసిన వాళ్ళు మీకు కాల్ చేస్తారు, అది ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు, లేదనుకుంటే వదిలేసేయండి. సో ఇది ఈ మార్క్స్ కనుక మీకుంటేనే అప్లికేషన్ చేయండి. లేవు సార్ అయినా మేము అప్లై చేస్తాము, మేము ట్రై చేస్తాము, జస్ట్ మేము ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకుంటున్నాము అంటే
ఇంకా మీ ఇష్టం. ఎందుకంటే ఫీ అనేది రీఫండబుల్ కాబట్టి. ఆ ఫీ రీఫండబుల్ కూడా మీ ఓన్ అకౌంట్కి కావాలంటే మీ ఓన్ అకౌంట్ నుంచి మాత్రమే మీరు అప్లికేషన్ అనేది చేయండి. ఓకే, సో నేను నెక్స్ట్ వీడియోలో అసలు ఎవరు అప్లికేషన్ చేసుకోవాలి అనే దానికన్నా అసలు అప్లికేషన్ చేయడంలో మీరు చేసే మిస్టేక్స్ ఏంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఫాలో అవ్వండి, సో ఛానల్ని ఫాలో అవ్వండి, ఎలాంటి అప్డేట్ ఉన్నా నేను మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఇంట్రెస్ట్ ఉంటే 7893947228 అనే నెంబర్ని సో వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.